వీక్షకులకు నమస్కారం అండి. నేను మీరకాంత్. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఫస్ట్ సెమ్ విద్యార్థులకి ధాతువుల్లో ఉన్నటువంటి లంగ్ అండి, లంగ్కు సంబంధించిన ప్రత్యయాలను, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఇక్కడ మీకు వివరిస్తాను. లంగ్లో మనకి మొదట ఏ టెన్స్కి రాదండి, ఒక్క లంగ్లో మాత్రమే మొదట ఆ వస్తుంది. ఇంకోటి మీకు ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే కానీ మీకు మిమ్మల్ని ఎగ్జామ్లు ఎలా అడుగుతాడు, భూధాతు లంగ్ అని అడుగుతాడు, భూధాతు లంగ్ అని అడుగుతాడు. అప్పుడు మీరు అభవత్ అభవతాం అని రాయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యయాలు మీరు గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే రాస్తున్నాను. అంటే ఈ ప్రత్యయాలు వస్తే మిగతా ధాతులన్నీ రాయొచ్చు, అది ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఇప్పుడు ప్రత్యయాల్లో అకారము అన్నిటికీ మొదట ఉంటుంది, తర్వాత ధాతు, మనం ఏ ధాతు అయితే రాస్తాము ఆ ధాతు పేరు రాసుకుంటాము. నెక్స్ట్ తకారం, త్ హల్లు, హల్లంతం కలిగినటువంటి త్ తాం, న్ ఇది కూడా నక నా నాకు హలంతం, విసర్గ తం త మా కింద హలంతం. నెక్స్ట్ దీర్ఘము వా, దీర్ఘము మా, ఇవండి. ఇప్పుడు దీని ప్రకారం గమనించండి, మనం భూధాతువుకి దాని యొక్క రూపం భవాగా మారుతుంది, అది భవా రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, పాస్ట్ టెన్స్ కాబట్టి మొదట ఆ వస్తుంది. మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఇది, అకారము ధాతు అంటే ఆ మొదట వచ్చింది, భూధాతు యొక్క రూపం భవాగా మారుతుంది కాబట్టి భవా రాసుకున్నాం. నెక్స్ట్ చివరి ఉన్నటువంటిది తకారంగా రాసుకున్నాం, అభవత్. నెక్స్ట్ ఇక్కడ అకారము భవాధాతు, భూధాతు యొక్క రూపం భవా, తాం అనేటువంటి ప్రత్యయం అభవతాం, అకారము భూధాతు యొక్క రూపం భవా, నకారం అభవన్, ఇదండి. నెక్స్ట్ ఇక్కడ విసర్గం ఉంది అభవహ. నెక్స్ట్ ఇక్కడ తమ్ ఉంది, పైన కింద తేడాలు గమనించండి, తాం తమ్ అంతే, దీర్ఘం ఉంది దీర్ఘం లేదు ఇక్కడ, అభవతం. నెక్స్ట్ అభవత, నెక్స్ట్ అభవం, అభవావ అభవామ, ఇదండి. ఆ తర్వాత గమ్ముడు ధాతువుకి దాని యొక్క రూపం లంగ్లో గచ్చగా వస్తుంది కాబట్టి అగచ్చత్, అగచ్చతాం, అగచ్చన్, అగచ్చహ, అగచ్చతం, అగచ్చత, అగచ్చం, అగచ్చావ, అగచ్చామ. అదేవిధంగా మీరు కనుక తీసుకుంటే స్థాధాతువుకి తిష్టాగా మారుతుంది, అతిష్టత్, అతిష్టతాం, అతిష్టన్, అతిష్టహ, అతిష్టతం, అతిష్టత, అతిష్టం, అతిష్టావ, అతిష్టామ. నెక్స్ట్ దుస్థితిధాతు కనుక తీసుకుంటే పస్యగా మారుతుంది, అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్, అపశ్యహ, అపశ్యతం, అపశ్యత, అపశ్యం, అపశ్యావ, అపశ్యామ. నెక్స్ట్ అండి ఆస్ధాతువు తీసుకుంటే ఆసీత్, ఆస్తాం, ఆసన్, ఆసీత్, ఆస్తాం, ఆసన్, ఆసీహి, ఆస్తం, ఆస్తా, ఆసం, ఆస్వ, ఆస్మ. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఈ ధాతువు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.